వెల్కమ్ టు ఏవన్ టీవీ. బీసీలకు చట్టబద్ధత కల్పించిన ఏకైక ప్రభుత్వం మోదీ ప్రభుత్వమై ఎన్బీపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. వరంగల్ దేశాయిపేట రోడ్లోని కేఆర్ గార్డెన్లో బీజేపీ ఓబీసీ మోర్చా వరంగల్ జిల్లా అధ్యక్షుడు కందిమల్ల మహేష్ ఆధ్వర్యంలో పార్లమెంట్ సామాజిక సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంలో 5 కేబినెట్ ర్యాంక్ మంత్రులతో సహా 27 మంది మంత్రులు ఓబీసీ వర్గానికి చెందిన వారు ఉన్నారని వివరించారు. ఓబీసీ క్రిమిలేయర్ కోసం ఆదాయ ప్రమాణాలను 2017లో 6 లక్షల నుంచి 8 లక్షలు పెంచారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రవికుమార్, ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్, ఎర్రబెల్లి ప్రదీప్రావు, డాక్టర్ కాళీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేను గత 30-40 సంవత్సరాల నుంచి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు పోయేది. పోయినటువంటి ఈ సందర్భంగా ఆయనను అభినందించడం నిజంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి చేస్తే మతాలను చేస్తుంది లేదా రాజ్యాంగాన్ని చేసింది సన్యాసంగా వచ్చిన సన్నాసం 500 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడ్డటువంటి రామ మందిరం మనమందరం అనుకునేది రామయ్య రామయ్య నీకు ఉంది తల్లిలో నీకుడు ఉంది ఢిల్లీలో నీకుడు ఉంది నువ్వు పుట్టిన అయోధ్యలో నీకు లేకుండా నువ్వు పుట్టిన అయోధ్యలో నీకుడు లేకుండా ఇవాళ వరంగల్లో గత చరిత్ర ఘనకీర్తి చెప్పుకోవడంలో నేటి తరంలో ఒక చెడు పురుగై తిరుగుతా ఉన్నావు కదా, అది ఎట్లా చెప్పుకోవాలి రేపు? అందుకే ఈరోజు బీజేపీ పార్టీ అందించినటువంటి నాయకుడు ఆరూరి రమేష్ ఒక డైమండ్ తను కల్పించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. పార్లమెంట్ పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా అత్యధిక మెజారిటీతో పంపించాలి. ఎందుకు అంటే మోడీ గారి చూపు ఇటువైపు పడాలి. వారి చూపు పడితే అద్భుతం జరుగుతుంది. ఆరూరి రమేష్ గారు కేబినెట్ మంత్రి కాగలుగుతారు. ఆయన కేబినెట్ మంత్రి అయితే మనకు నాకు పదవులు వస్తే వేదిక ముందు నాయకులకు మన కార్యకర్తలకు ఇంత విద్యా వైద్యం దొరికే అవకాశం ఏర్పడుతుంది. గెలుపు అంటే గట్లు ఉండాలి. ఈరోజు ఒక బీసీ ప్రధానమంత్రి అయితే ఏమవుతుంది? ఒక బీసీ ప్రధానమంత్రి అయితే ఒక ఆదివాసీ దత్తపీఠ అధ్యక్ష కుర్చీలో కూర్చుంటుంది. ఇవాళ బీజేపీ ఒక బీసీ ప్రధానమంత్రి అయితే ఒక దత్తపీఠ గతంలో కోవిందిని దేశ అధ్యక్షుడిని చేసింది. గతంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండే ఎన్డీఏలో ఒక మైనార్టీని కూడా దేశ అధ్యక్ష పదవి అబ్దుల్ కలాం చేయగలిగింది. ఇవాళ ఒక బీసీ ప్రధానమంత్రి ఉంటే బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా కల్పించి ఊళ్ళల్లో ఓ సగం అడగరా, ఓ మంగళ అడగరా, ఓ కుమరుడు అడగరా, ఒడ్లు అడగరా, ఇవాళ కులదూషణలో కందిరెద్దులు అడగరా, ఓ దొమ్మరోడు అయ్యారా, ఓ ప్రముఖలో అడగరా అనే నాలుగలను తెగబోయడానికి ఉపయోగపడేటటువంటి ఒక తల్వారు ఇచ్చిన మోడీ గారు బీసీ కమిషన్ కి రాజ్యాంగ పదవి కల్పిస్తారు. మొదలగాడు వరంగల్ జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యం లోపల సామాజిక సమ్మేళన కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వరంగల్లోని పోచం మైదాన్లో గల కేఆర్ గార్డెన్లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా నుండి నలుమూల నుండి ఓబీసీ కులాలకు సంబంధించిన ముఖ్య కుల నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ చైర్మన్ ఎంబీసీ కులాల చైర్మన్ మాజీ తాండూరి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా, అదేవిధంగా జిల్లా నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తూర్పు కాంటెస్టెడ్ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్రావు గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ గారు, మిగతా కార్యవర్గ సభ్యులు నాయకులు కూడా పాల్గొని సభను విజయవంతం చేయడం జరిగింది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బీసీ, ఇవాళ బీసీలకు ఇవాళ అగ్రగామిగా ఈరోజు అనేక చట్టాలను అయితేది, అనేక నిధుల విషయంలో అయితేది ఇవాళ బీసీలకు పెద్దపీట వేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు, ఇవాళ రాష్ట్రానికి ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని మాట ఇచ్చిన నాయకుడు ఇవాళ రోజు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఇవాళ బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీల హక్కుల కోసం కొట్లాడిన నాయకుడు నరేంద్ర మోడీ గారు, ఇవాళ బీసీ కులాలలో ఇంకా దిగువన ఉన్నటువంటి 18 చేతి వృత్తుల కులాల కూడా ఇలా విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి బీసీల అభివృద్ధి కోసం కొట్లాడే ఏకైక నాయకుడు ఈరోజు నరేంద్ర మోడీ గారు. ఈ విధంగా బీసీ రిజర్వేషన్లు కూడా ఏర్పాటు చేసే ఒక ఆలోచన ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అదొక బీజేపీ పార్టీ. ఇటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకోవాలి, బీసీ కులాల్లోకి తీసుకుపోయి బీసీలందరూ కూడా బీజేపీ వైపు ఉండే విధంగా చూడాలనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఈరోజు సామాజిక సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మేళనంలో పాల్గొన్న ప్రతి ఒక్క బీసీ సంఘ నాయకులకు, రాష్ట్ర నాయకులకు, బీజేపీ నాయకులకు, కుల సంఘ నాయకులకు అందరూ కూడా మీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.